మూఢ సంస్కృతితో సంపూర్ణంగా ఉన్నటువంటి అయితే రాజు ముస్లిం రాజు యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ ధరలు దేశపాండేలు వీరు దాని కింద ఉన్నటువంటి అణిగిపోతున్న ప్రజలు ముస్లింలు హిందూ మధ్యన ఈ మొత్తం వ్యవస్థ ఏదైతే ఆనాడు తెలంగాణలో ఉందో దాంట్లో తెలుగు మన హిందువులు ముస్లింలు కలిసి సఫలవుతున్నారు ఇంకా విపరీతమైనటువంటి వేదన అని వాళ్ళ మొత్తం ఎక్స్ప్లాయిటేషన్ చాలా హై లెవెల్ లో ఉంది. మధ్యన ఉన్నటువంటి రాజున్నాడు, మధ్యన దేశపాండే ఉన్నాడు, మీరు ఒకరు బ్రిటిష్ వాడు ఉన్నారు. వైరుధ్యం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇది విమోచన అని అన్నారు. విమోచన అని అంటే రాములు ఒక ప్రశ్న అడిగాడు, విమోచన ఎవరికి? తర్వాత ఇది హిందూ ముస్లింగా చేయడానికి బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. నిజానికి రజాకారులు చేసినటువంటి దుర్మార్గాన్ని గుజరాత్ అంటే ఉత్తరప్రదేశ్ ముస్లిం హిందూ కాదు, రజాకారులు చేసినటువంటి దుర్మార్గానికి బీజేపీ పార్టీ లాంటి దానికి విపరీతమైనటువంటి పాసిబిలిటీ ఎంత అయినా మొబైలైజ్ చేయడానికి అవకాశం ఆ దుర్మార్గాన్ని చెప్పి కానీ ఎందుకు చేయలేదు బీజేపీ వాళ్ళు? బీజేపీ వాళ్ళు తెలంగాణ ఎందుకు క్లిక్ కాలేదు? బీజేపీ వాళ్ళు అయితే క్లిక్ కాలేదంటే ఈ ముస్లింస్ ఎవరైతే రజాకారులు ఉన్నారో వాళ్ళకి రక్షణ ఇచ్చింది భూస్వామి, ఎవరు హిందూ భూస్వామి. బీజేపీ పార్టీ కాంట్రడిక్షన్ ఏమిటంటే రజాకారుల గురించి వారు ఒక ప్రజలు చర్చ పెడితే రజాకారుల వెనక ఒక భూస్వాముల సంగతి ఏమిటంటే ఎందుకంటే భూస్వాములు బీజేపీ పార్టీ సోషల్ బేస్ దేశం అంతా. ఫ్యూడల్స్ ఎవరైతే ఉన్నారో భూస్వామ్య సంస్కృతి బీజేపీ పార్టీకి బేస్, వారు భూస్వామ్య సంస్కృతి నుంచి వచ్చిన పార్టీ. కనుక మీరు ఒక్కసారి రజాకారులను గురించి వారికి ఏదైనా మీటింగ్ పెడితే ఎవరైనా లేచి రజాకారుల విషయం నిజమే వాళ్ళు దుర్మార్గం చేశారు కానీ వాళ్ళు రథాకారులకు ప్రొటెక్ట్ చేసిన ల్యాండ్ లాక్ సంగతి ఏమిటంటే బీజేపీ పార్టీ జవాబు లేదు. అది వైరుధ్యం. ఆ వైరుధ్యం ఎక్కడ వచ్చినట్టు